హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను అనిత. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటలు ఆంధ్రా రుచులు. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. అందరూ చాలా హ్యాపీగా ఉండాలని ఆ శ్రీకృష్ణుని అయితే నేను కోరుకుంటున్నాను. మన ముద్దుల కృష్ణయ్య కోసం అటుకుల బర్ఫీ చేయబోతున్నాను అనమాట. ఈరోజు వెన్న దొంగకి అటుకులంటే చాలా ఇష్టం కదా, అందుకే అటుకుల బర్ఫీ చేయబోతున్నాను. ఆ ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక కప్పు అటుకులను వేసుకోవాలి. ఈ అటుకులను దోరగా వేయించుకోవాలండి. ఈ అటుకులు రెండు మూడు రకాలు ఉంటాయి. కొంచెం మందంగా ఉండే అటుకులు ఉంటాయి, కొన్ని పల్చగా ఉండే అటుకులు ఉంటాయి. మీ ఇష్టం, మీరు ఏ అటుకులు తీసుకున్నా పర్వాలేదు. నేను మాత్రం కొంచెం మందంగా ఉండే అటుకులు తీసుకున్నానన్నమాట. ఇవి ఒక కప్పు తీసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి మనం పట్టుకుంటే పెడపెడమని విరిగిపోవాలన్నమాట. అలా వేగిపోవాలి. అలా వేగిపోతే మనకి మెత్తగా పౌడర్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని చల్లారబెట్టుకోవాలన్నమాట. అదే కళాయిలో ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి అంతా బాగా కరిగిన తరువాత జీడిపప్పు, కిస్మిస్ను కూడా వేసి దోరగా వేయించుకోవాలి. కృష్ణయ్యకు జీడిపప్పు అంటే చాలా ఇష్టం అండి. అందుకే మనం కృష్ణయ్య కోసం చేసే ఏ ప్రసాదంలోనైనా తప్పకుండా జీడిపప్పును వేసుకోవాలన్నమాట. ఈ జీడిపప్పు కూడా దోరగా వేగిపోయింది. దీన్ని తీసి ఒక బౌల్లో వేసుకుందామండి. ఇప్పుడు అదే కళాయిలో ఒక కప్పు పంచదారను వేసుకొని పావు కప్పు నీళ్ళను కూడా వేసుకొని ఈ పంచదార అంతా బాగా పాకం వచ్చేలాగా కలియదిప్పుకోవాలన్నమాట. ఇందాక మనం చల్లారబెట్టుకున్నాం కదా అటుకులు, వాటిని కూడా మిక్సీ వేసుకుందామండి. వీటిని బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులో ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. మనకి పంచదార పాకం కూడా రెడీ అయిపోయిందండి. దానిలో పావు చెంచా ఇలాచీ పౌడర్, వాటర్లో నానబెట్టుకున్న ఫుడ్ కలర్ను కూడా వేసుకొని, ఇది పచ్చకర్పూరం అండి, చాలా బాగుంటుంది బర్ఫీలోకి పచ్చకర్పూరం. పచ్చకర్పూరం కూడా ఒక చిటికెడు వేసుకొని ఇదంతా కలియదిప్పుకోవాలన్నమాట. బాగా కలిసేలా కలియదిప్పుకొని, ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదా అటుకులను, ఆ అటుకుల పౌడర్ కూడా వేసుకొని బాగా తిప్పుకుంటూ, ఉండలేమీ లేకుండా తిప్పుకుంటూ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు కావాలంటే దీనిలో ఇంకొంచెం నెయ్యిని వేసుకోవచ్చండి. ఇదంతా బాగా కలిసిపోయింది కదా, జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా, ఆ జీడిపప్పును కూడా వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు ముక్కలను కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపుకొని ఒక ప్లేట్లోకి నెయ్యిని వేసుకొని నెయ్యి అంతా ప్లేట్కి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న ప్లేట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బర్ఫీని, ఆ బర్ఫీని వేసుకొని గరిటతో మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఒత్తుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బర్ఫీ పైన సాఫ్ట్గా వచ్చేలా ఒక గరిటను తీసుకొని ఇలా మనం ఒత్తుకుంటూ ఉంటే ప్లేట్ అంతటికి స్ప్రెడ్ అవుతుంది, అలాగే బర్ఫీ పైన కూడా సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయింది కదా. పైన గార్నిష్ కోసం సన్నగా కట్ చేసిన బాదాం ముక్కల్ని వేసుకుంటే ఈ బర్ఫీ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక గంట పాటు చల్లారనివ్వాలి. ఇలా చల్లారితే మనకి ఇది కొంచెం గట్టిపడుతుందన్నమాట. ఇలా గట్టిపడిన తర్వాత ముక్కలుగా కోసుకుంటే బర్ఫీ రెడీ. ఇది కొంచెం ఇంకొంచెం ఆరాలండి. ఇంకొంచెం ఆరితే కొంచెం గట్టిపడుతుంది అన్నమాట. చూసారు కదా ఎలా వచ్చిందో బర్ఫీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. సో చూసారు కదా, కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకులతో చేసిన అటుకుల బర్ఫీ అండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరొకసారి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.